फ्रेंड्स वेलकम टू सूर्य शिल्पम इवाला किचन कंपोस्ट स्मेल लेकिन चाल ईजी 20 डेस्लो एला तेसुकोवच्चु आ प्रासेस एंटी अनेदी इप्पुडु मनं चूद्दां चूडंडी इदी 20 डेस अयिंदी नेनु किचन कंपोस्ट पेट्टि एंटंटे मनं ईजी पद्धतिलो अन्नमाट पुरुगुलु लेकुंडा చక్కగా చేసుకోవచ్చు ఇది నేను మీకు వేరే దాంట్లో వేసి చూపిస్తాను ఎట్లా ఉందనేది ఇది టబ్ లోకి వేసేసాను చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో కిచెన్ కంపోస్ట్ ఇందులో ఎత్వాంస కూడా ఉంటాయి చక్కగా ఇదిగోండి ఎత్వాంస చిన్న చిన్న పిల్లలు చక్క ఇది రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ చాలా మంది ఏంటంటే వాటర్ పోసేసి అవి స్మెల్ వస్తుంది పురుగులు వస్తున్నాయి అంటారు ఈ పద్ధతిలో అయితే మీకు స్మెల్ రాదు పురుగులు రావండి ఎత్వాంస్ చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇది ఇంకొంచెం తడిగా ఉంది ఇట్లా ఉన్నా పర్వాలేదు మనం ఏం చేయాలంటే ఇది ఫస్ట్ ఒక బేసిగా వేసుకుని ఇక్కడ చూడండి నేను పెయింట్ బకెట్ రెడీ చేశాను ఇది కంపోస్ట్ ఇలా 4 హోల్స్ చేసుకున్నాను నేను అంతే చుట్టుపక్కల ఏమీ హోల్స్ చేయలేదు బకెట్ కంత ఏం హోల్స్ చేయకుండా 4 హోల్స్ మనం పాటకి పెట్టుకున్నట్టే పెట్టేశాను మీరు దేంట్లో అయినా అట్లా పెట్టుకోండి ఒక వరుస ఇప్పుడు కంపోస్ట్ ఎలా చేయాలనేది తర్వాత చూపిస్తాను ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి ఇట్లా కంపోస్ట్ చేసుకుంటే మనకి మట్టి తక్కువ పడుతుందన్నమాట పెద్ద పెద్ద పాట్స్ లో కూడా అసలు ఎత్వాంస్ చూడండి ఎంత బాగా వచ్చేసనియో ఎంత పెద్ద పెద్ద ఎత్వాంస్ ఉన్నాయి ఇది ఒక లేయర్ ఇప్పుడు ఇది కంప్లీట్ గా రెడీ అవలేదు కాబట్టి మనం సగం వేసుకుందాము కిందంతా హాఫ్ వరకు వేసేసుకుని మనం సాయిల్ మిక్స్ వేసేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనకి చాలా మట్టి తగ్గుతుందన్నమాట weight తగ్గుతుంది మట్టి చాలా పట్టదు ఇంత ఇంత బకెట్స్ లో అంటే చాలా మట్టి కావాలి కదా మనకి అట్లా వర్మీ కంపోస్ట్ అవన్నీ వేసుకునే అవసరం లేదు కిచెన్ కంపోస్ట్ తో సగం ఇది నింపేసుకుని మట్టి వేసేసుకుని మనం విత్తనాలు అనేది పెట్టేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఇంకొకటి కూడా బకెట్ రెడీ చేశాను అదిట్లా ఉందనేది ఇప్పుడు చూపిస్తాను ఇది అసలు నాది ఫస్ట్ కంపోస్ట్ బకెట్ అయితే నేను చుట్టుపక్కలంతా హోల్స్ చేసుకున్నాను మీకు గమనిస్తున్నారా ఇది పెట్టి ఎన్ని రోజులు అవలేదు 10 డేస్ అయ్యింది ఇంకా మాయిస్ట్ గానే ఉంది చూడండి చాలా తేమగా ఉంది దీంట్లో కూడా ఎత్వాంస్ వస్తాయి ఇదిగోండి ఇంకా డికంపోజ్ అవుతుంది కంపోస్ట్ ఇది ఏమీ స్మెల్ అనేది ఏం రాదు ఇది పురుగులు అట్లాంటివి కూడా ఏముండవన్నమాట ఇది ఇంకా రెడీ అవలేదు అసలు ఇది ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను ముందుగా మనం కిచెన్ వేస్ట్ కలెక్ట్ చేసి పెట్టుకోవాలి ఇందులో ఏవైనా వేసుకోవచ్చు అండి వండిన పదార్థాలు మాత్రం నేను వేయను మన ఉల్లిపాయ తొక్కులు కూరగాయ తొక్కులు ఫ్రూట్స్ అలాంటివి ఏదైనా పాడైపోయి ఉన్నా కూడా మనం గార్డెన్ లో కలెక్ట్ చేసుకున్న ఎండ ఆకులు ఎగ్ షెల్స్ దేవుడికి పెట్టి వాడి పడేస్తూ ఉంటాం కదా పువ్వులు అట్లాంటివి కూడా మనం కలెక్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట మీరు కలెక్ట్ చేసుకుంటే వాటర్ వస్తుంది కదా అని అనుకోవచ్చు ఆనియన్ బ్యాగ్స్ ఉంటాయి చూడండి నెట్స్ లాగా అట్లాంటి దాంట్లో మీరు వేసి పెట్టుకున్నారంటే వాటర్ ఏమీ ఉండదు ఇది ఎక్కువ డేస్ నిలవ ఉంచుకుంటే ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసుకుని పెట్టే పద్ధతి చూపిస్తున్నాను ఎందుకంటే ఇట్లయితేనే మనకి వాసన రాదన్నమాట ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను నేను ఇట్లా హోల్స్ చేసుకున్నాను ఇవి ఫస్ట్ చేసేటప్పుడు నేను ఇలా హోల్స్ చేసుకున్నాను మొదటి ప్రయోగంగా అసలు నా కంపోస్ట్ డబ్బా ఇదే చిన్న డబ్బా 2 కేజీస్ డబ్బా అయితే మీరు ఏమై ఇన్ని హోల్స్ కూడా పెట్టుకునే అవసరం లేదు ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే గాలి వెళ్తుంది మీరు హోల్స్ పెట్టుకోకుండా ఇట్లా కుండీల్లో అయినా కూడా మీరు చేసుకోవచ్చు ఇట్లాంటి కుండీల్లో అయినా కూడా మనం చెట్లు పెట్టుకుంటాం కదా పాట్స్ అట్లాంటి వాటిలో కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట అయితే ఈ డబ్బాలో చూపిస్తున్నాను నేను మీకు ముందు ఈ డబ్బాలో మనం ఏం చేయాలంటే
ఈజీగా అయిపోవాలనుకున్నప్పుడు మనం కొబ్బరికాయలు మనం ఇంట్లో వాడుకుంటూ ఉంటాం కదా ఆ పీచు దాచిపెట్టుకోండి మీరు లేదంటే కిరాణం షాపులో కలెక్ట్ చే మాకు కావాలని చెప్తే వాళ్ళు పక్కకు పెడతారు అట్లైనా కొబ్బరి పీచు తెచ్చుకొని ఒక లేయర్ వేసుకోండి ఫస్ట్ ఫస్ట్ పార్ట్ కొబ్బరి పొట్టు వేసుకోండి ఇలా ఎందుకంటే ఇది తొందరగా తడిపీలు చేసుకుంటుంది ఈ కూరగాయ తొక్కుల్లో ఉన్న తడంతా కిందకి వచ్చేస్తుంది అన్నమాట లేదు మాకు కొబ్బరి పొట్టు దొరకలేదు అనుకుంటే మట్టి వేసుకోండి ఇదిగోండి ఒక గుప్పెడు మట్టి వేస్తున్నాను ఆల్రెడీ కొబ్బరి పీస్ వేసాను కదా అట్లా ఒక లేయర్ మట్టైనా కొబ్బరి పొట్టైనా ఏదైనా మీకు అవైలబుల్ ఉన్నది మీరు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత కూరగాయలు కూడా ఒక లేయర్ వేయండి ఇవి చిన్న కట్ చేసి పెట్టుకుంటే తొందరగా డీకంపోజ్ అయిపోద్దన్నమాట ఈ ఒక లేయర్ ఇది వేసిన తర్వాత మళ్ళీ మట్టి వేసుకోండి వేసేసుకుని మళ్ళీ ఒక లేయర్ కిచెన్ వేస్ట్ మీ దగ్గర వర్మి కంపోస్ట్ ఉందనుకోండి వర్మి కంపోస్ట్ వేసుకోవచ్చు వర్మి కంపోస్ట్ లేని వాళ్ళు ఆవు పేడ దొరుకుతుంది కదా ఆవు పేడైనా ఏదైనా దొరుకుతుంది కదా అట్లాంటిది వాడుకోవచ్చు అన్నమాట ఇది వర్మి కంపోస్ట్ నాకు అవైలబుల్ ఉంది నేను వేస్తున్నాను ఎందుకంటే ఇందులో వానపాములు విసర్జించిన గుడ్లు ఉంటాయి అన్నమాట అందుకని మనకి ఎత్వాంస తొందరగా వచ్చేస్తాయి దీంట్లో నుంచి ఎత్వాంస ఉన్నాయనుకోండి ఇది తొందరగా డీకంపోజ్ అయిపోతుంది అన్నమాట మట్టి ఆ ఎత్వాంస పైకి కిందకి తిరిగి మంచి ఈ కంపోస్ట్ అనేది చాలా తొందరగా ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది ఈ వర్మి కంపోస్ట్ ఎంతో పట్టదు ఇట్లా ఒక గుప్పెడు వేసుకోండి లేదంటే పశువుల ఎరువు కౌడంగ్ ఏదైనా సరే ఎండిపోయిందే వాడాలి దీంట్లోకి పచ్చిపేడ పెట్టుకోకూడదు ఎండిపోయింది అట్లా వేసుకోండి ఇలా మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ కిచెన్ వేస్ట్ లేదు మాకు అసలు ఈ కొబ్బరి పొట్టు లేదు పశువుల ఎరువు లేదు వర్మి కంపోస్ట్ లేదంటారా ఓన్లీ మట్టితో అయినా కూడా కవర్ చేసుకోవచ్చు ఏ మట్టి దొరికితే ఆ మట్టి మీకు ఎర్రమట్టి దొరికితే ఎర్రమట్టి నల్లమట్టి దొరికితే నల్లమట్టి ఇలా వేసేసుకుంటూ ఉండాలన్నమాట ఒక్కొక్క లేయర్ అది ఒక లేయర్ ఇది ఇలా పెడుతూ ఉంటే మనకేమవుతుందంటే ఈ కిచెన్ వేస్ట్లో ఉన్న తడంతా ఈ మట్టి పీల్ చేసుకుంటుంది తొందరగా డీకంపోజ్ అయిపోద్ది అన్నమాట చూడండి చాలా ఈజీ పద్ధతి అసలు ఇట్లా అయితే మీకు స్మెల్ రాదు ఏ పురుగులు ఉండవు చక్కగా స్పేస్ లేని వాళ్ళు కూడా బాల్కనీస్లో అట్లా ఈజీగా చేసేసుకోవచ్చు మన పాట్స్ దగ్గర పెట్టచ్చు అనమాట ఇప్పుడు ఏదన్నా రెండు మూడు చెట్లు ఉన్నాయనుకోండి మీ దగ్గర ఆ చెట్ల దగ్గర పెట్టేసుకున్నా మీకు అసలు ఇబ్బందే ఉండదు దీంట్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది అనే ఇబ్బంది కూడా లేదు ఎందుకంటే మనం కొన్ని కొన్ని పద్ధతుల్లో కొన్ని కొన్నిలాగా చేస్తారు ఫస్ట్ ఏంటంటే నేను వాటర్ పోసేదాన్ని అనమాట ఆ వాటర్ పోయడం వల్ల అంత స్మెల్ వచ్చేసి దాన్ని మళ్ళీ దీంట్లో నుంచి వాటర్ కలెక్ట్ చేసుకుని ఇదంతా నాకు చాలా ఇబ్బందిగా ఉండేది అయితే ఆ తర్వాత నేను ఇలా ట్రై చేశాను నార్మల్గా మనం రిపోర్ట్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ కూడా అడుగు బాగాన కిచెన్ కంపోస్ట్ వేసుకుని పెట్టుకోవచ్చు అది నేను రోజ్ ప్లాంట్కి అట్లా చేసిన వీడియో ఉంది ఎలా చేశాను అనేది అది ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి అర్థమవుతుంది మీకు ఎందుకంటే రిపోర్ట్ చేసుకునేటప్పుడు కూడా అట్లా పెట్టుకోవచ్చు అలా కింద బాగాన కిచెన్ కంపోస్ట్ వేసేసుకుని పైన సాయిల్ మిక్స్ కలుపుకొని వేసుకుని మనం విత్తనాలు పెట్టుకోవచ్చు ఏదైనా సరే మన ఇష్టం ఆకుకూర విత్తనాలు చల్లుకోవచ్చు ఈ కిచెన్ వేస్ట్ డీకంపోజ్ అయిపోయి అది రెడీ అయ్యేలోపు మనకి ఆకుకూర కూడా రెడీ అయిపోతుంది అన్నమాట ఆకుకూర రెడీ అయిపోతుంది ఈలోపు హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు లోపలంతా డీకంపోజ్ అయిపోతుంది దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు వాసన రాదు పురుగులు ఉండవు మెయిన్ వాసన అనమాట ఇది వాసన వచ్చేస్తుందని చాలామంది ఇష్టపడరు అసలు వాసనే ఉండదండి ఫ్రెష్ కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నామంటే మనం ఇదంతా నింపేస్తాను ఇప్పుడు నింపేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం చూసారా ఇదంతా ఇప్పుడు నింపేశాను ఇది 9th రోజు చేసుకుంటున్నాను నేను దీని అప్డేట్ కూడా నేను మళ్ళీ చూపిస్తాను నేను క్యాప్ పెడుతున్నాను ఈ బకెట్లో చేసుకున్న దానికైతే నేను క్యాప్ ఏం పెట్టలేదు అలాగే వదిలేశాను మీరు ఎండకైనా పెట్టుకోవచ్చు కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చెట్ల నీడకైనా పెట్టచ్చు వర్షం పడకుండా అట్లా నీళ్ళు తగలకుండా ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది ఇది నీడకే పెట్టాలి మూత పెట్టాలి వాటర్ పోయాలి అనేది ఏం లేదు ఈ ప్రాసెస్లో నేనైతే ఇట్లా మూత పెడుతున్నాను మూత పెట్టకపోయినా ఏం కాదు ఇట్లా
పెట్టేసుకొని ఒక పక్కకు పెట్టేసాం అనుకోండి దీంట్లో నుంచి వాటర్ కూడా ఏమీ కారదన్నమాట ఎందుకంటే మట్టి ఇవన్నీ ఇట్లా లేయర్స్ లేయర్స్ వేసుకున్నాం కదా ఈ కొబ్బరి పొట్టు మట్టి ఇదంతా పీల్ చేసుకొని తొందరగా డీకంపోజ్ అయిపోయి 20 డేస్ లో మీకు కిచెన్ కంపోస్ట్ రెడీ అయిపోతుంది ఈ కిచెన్ కంపోస్ట్ మీరు డైరెక్ట్ గా ఈ కిచెన్ కంపోస్ట్ లోనే మీరు డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు చెట్టు అనేది లేదనుకోండి కొద్దిగా పాత మొక్కలు ఉంటాయి కదా పువ్వులు పూయకుండా లేకపోతే క్రాప్ అయిపోయి బలం లేకుండా ఉన్న చెట్లకి ఒక గుప్పెడు గుప్పెడు ఇది ఇచ్చేసుకోవచ్చు అన్నమాట ఇది ఇచ్చుకుంటే మళ్ళీ మనకి చెట్టుకి కావాల్సిన పోషణ అందుతుంది పోషకాలన్నీ అందుతాయి అంది మళ్ళీ ఏంటంటే పూత పింద మళ్ళీ వస్తుందన్నమాట పువ్వులు లేని చెట్లు అనుకోండి రోజ్ ప్లాంట్స్ మందారాలు ఏ చెట్టుకైనా ఇది ఇవ్వచ్చు పాత మట్టి పాత కుండీల్లో ఉన్న మట్టి తీసేసుకుని ఇది కలుపుకోవచ్చు కొద్దిగా అది సాయిల్ అంతా మనకి బలం లేదు అనుకుంటే ఇట్లా కలుపుకోవచ్చు లేదంటే ప్రతి పాట్లో గుప్పెడు గుప్పెడు ఇట్లా గుప్పెడుతో గుప్పెడు గుప్పెడు ఒక్కొక్క చెట్టుకు ఇచ్చుకోవచ్చు అన్నమాట ఒక్కొక్క మొక్కకి మనం ఇచ్చుకుంటూ వెళ్ళచ్చు అట్లా కూడా క్రాప్ బాగుంటుంది ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ మళ్ళీ కొత్త జీవం వస్తుంది మొక్కకి మనకి ఇవన్నీ అంటే ఈ వర్మీ కంపోస్ట్లు ఇవన్నీ మనం కొనుక్కోలేము ఈజీగా తక్కువ ప్రైస్లో మనకు అయిపోవాలనుకుంటే కిచెన్ కంపోస్ట్ అనేది చాలా బెస్ట్ అన్నమాట ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి మనం ఏదో ఒకటి వాడుతూనే ఉంటాం కదా ఆనియన్స్ అని కూరగాయలని అట్లా అవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుంటే మనం చాలా తక్కువ ప్రైస్లో మనకి ఇది రెడీ అయిపోతుంది ఇప్పుడైతే నేను కిచెన్ కంపోస్ట్ హాఫ్ వేసి సాయిల్ మిక్స్ కలిపి నేను మీకు చెట్టు చిక్కుడు విత్తనాలు పెట్టి చూపిస్తాను తర్వాత అది ఎలా గ్రో అయింది ఎట్లా ఉంది అనేది కూడా నేను అప్డేట్ ఇస్తాను మీకు అర్థమవుతుంది కదా అందుకని ఇప్పుడు దీన్ని హాఫ్ పార్ట్ వరకు ఈ బకెట్ని నింపేసుకుందాము సో ఇది కిచెన్ కంపోస్ట్తోనే నింపుతున్నాను దీనివల్ల మొక్క చచ్చిపోవడం అలాంటివి ఏమి ఉండదండి చాలా పోషకాలు అందుతాయి మొక్కకు కావాల్సినవి ఇంకా మీకు ఆవు పేడ దొరుకుతుంది అనుకుంటే అది కూడా ఎండిపోయింది మీరు వాడుకున్నారంటే చాలా ఖర్చు తక్కువతో అయిపోతుంది పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకి చక్కగా అవన్నీ దొరుకుతాయి కదా అట్లా వేసుకున్నారంటే అసలు వాసన అనేది రాదు ఎట్లా అంటే మట్టి వాసన వస్తుంది అంతకుమించి ఏ బ్యాడ్ స్మెల్ అనేది అసలు రానే రాదు ఇది మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఎందుకంటే చాలా పడేస్తూ ఉంటాం మనం ఒక్కొక్కసారి చెత్త వాళ్ళు రాకపోతే ఈ చెత్తతో ఇబ్బంది పడుతూ ఉంటాం ఈ ఎక్కువ చెత్త కూడా అవ్వదు మనకి ఇలా కిచెన్ కంపోస్ట్ కలెక్ట్ చేసి పెట్టుకుంటే మనం మున్సిపాలిటీ వాళ్ళకి వేయడానికి కూడా ఎక్కువ చెత్త ఏమి ఉండదన్నమాట ఇట్లా హాఫ్ వరకు కిచెన్ కంపోస్టే నింపుకున్నాను నేను ఇందులో ఇంకొద్దిగా సాయిల్ వేసేసి నేను విత్తనాలు పెట్టడం చూపిస్తాను సాయిల్ చూడండి ఎంత పోరస్గా ఉందో ఇలా ఉంటే విత్తనం అనేది తొందరగా మొలకెత్తుతుంది అన్నమాట ఇంత లైట్ వెయిట్ ఉంటే మనం మొయ్యడానికి కూడా ఇబ్బంది ఉంటుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది ఇప్పుడు నింపేస్తున్నాను నింపేసుకున్న తర్వాత ఇట్లాంటి ప్రిపరేషన్స్ ఎందుకంటే మట్టి మనం తెచ్చుకోవాలంటే చాలా వెయిట్ ఉంటుంది మట్టి ఈ కోకోపీట్ వర్మి కంపోస్ట్తో పోల్చుకుంటే మట్టి చాలా వెయిట్ ఉంటుంది మనం మొయ్యలేకపోతాం బాగా బరువు అయిపోతుంది అందుకని ఇట్లా కిచెన్ కంపోస్ట్ హాఫ్ వేసుకున్నారనుకోండి మనకు ఖర్చు తగ్గుతుంది ఈ బకెట్ చూడండి ఈజీగా లేపేసేయచ్చు అంత లైట్ వెయిట్ ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ కూరగాయల తొక్కులు అలా ఉంటాయి కదా కిచెన్ కంపోస్ట్లో అవి చాలా తేలిగ్గా ఉంటాయి అన్నమాట అంటే ఎక్కువ బరువు లేకుండా అవి డీకంపోజ్ అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది చాలా లైట్గా అయిపోతాయి కాబట్టి బరువు ఉండదు ఇలాంటి పద్ధతులు చేసుకున్నామంటే మనం ఖర్చు తక్కువ అవుతుంది మనకి ఇంకా మనం మంచి క్రాప్ తీసుకున్నప్పుడు కూరగాయలు అవి హార్వెస్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇంకా బాగా పెంచాలి అనేది ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ మట్టి నింపుకున్నాను కదా దీన్ని తడుపుతాను నేను ఇప్పుడు నీళ్ళతో తడిపేసుకుంటే ఏంటంటే లోపల ఏమన్నా ఖాళీలు ఉన్నా కూడా లేకుండా చక్కగా ఎయిర్ స్పేస్ లేకుండా అయిపోతుంది మట్టి మళ్ళీ విత్తనం లోపలికి వెళ్ళిపోతే మొలకెత్తది కదా అందుకని ఇవన్నీ ఎందుకు కలుపుకోవాలంటే ఓన్లీ మట్టిలో పెట్టామనుకోండి మనం చేసేది కంటైనర్ గార్డెన్ కదా అంటే టెర్రస్ గార్డెన్ కదా అంత బలం ఉండదు తర్వాత మట్టి అనేది ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది అసలు రూట్ని ఎదగనివ్వకుండా ఇట్లా పట్టేసి ఉంచుతుంది అన్నమాట తర్వాత ఇంకా దాని ఎదుగుదల అనేది ఉండదు అందుకే ఎప్పుడు మనకి ఇది లైట్ వెయిట్గా పోరస్గా ఉండాలి అప్పుడే మనకి మొక్క అనేది చక్కగా ఎదుగుతుంది
మంచి క్రాప్ మనం దీని నుంచి తీసుకోవచ్చు అన్నమాట. ఇంత కష్టపడుతుంది మంచి కూరగాయలు రావాలని కదా. ఇప్పుడు చూడండి, ఇలా హోల్స్ చేసేసుకుందాము. నేను ఒక 5 విత్తనాలు పెడుతున్నాను, ఎందుకంటే అన్ని మొలకెత్తకపోవచ్చు. ఒకవేళ అన్ని వచ్చినాయి అనుకోండి, ఏది బలంగా ఉందో అది ఉంచుకుని ఇలా వేసేసి ఇలా కవర్ చేసేయడం. నేను చూడండి, ఇలా హోల్స్ చేసుకుంటే మనకి ఈ పెట్టేసుకుని ఇంతే. ఎక్కువ వెయిట్ పడకూడదు విత్తనం మీద కూడా, మరి వేలంతా హోల్ చేసేయకండి. కొద్దిగా ఇలా ఇలా చిన్న ఇంతవరకు అనుకోండి, ఇలా వేలు దించితే. ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే అందరికీ అర్థం కాకపోవచ్చు ఒకసారి చూస్తే. కొంతమందికి ఏంటంటే చూస్తూ చూస్తూ ఉంటే అర్థమవుతుంది, ఇంత క్లియర్గా చెప్తే తొందరగా అర్థమవుతుందని నేను వివరిస్తూ ఉన్నాను. ఇది ఇప్పుడు విత్తనాలు పెట్టేశాము, దీని అప్డేట్స్ కూడా నేను చూపిస్తాను. ఇది చెట్టు చిక్కుడు పెట్టానన్నమాట. చూడండి ఈ బకెట్, ఈ బకెట్లో హాఫ్ వరకు కిచెన్ కంపోస్ట్ వేశాను. హాఫ్ పార్ట్ ఇదే ఉంది, దీంట్లో హాఫ్ పార్ట్ మాత్రమే సాయిల్ మిక్సింగ్ ఉంది. ఇది ఎలా వచ్చి ఎలా పెరిగింది ఏంటి అనేది కూడా నేను ముందు ముందు వీడియోస్లో మీకు చూపిస్తాను. చూసారు కదా, కిచెన్ కంపోస్ట్ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో మీకు ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది. అది మీరు చేసిన తర్వాత నాకు కామెంట్స్తో కూడా చెప్పండి, మీరు ఎలా చేశారు, ఎట్లా ఉంది ఈ ప్రాసెస్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.